పీఎం నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఒక విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆసక్తిగా తిలకించేలా చేసింది. నామపత్రాలు అందించే క్రమంలో మోదీ పక్కనే ఒక సాధువు కూర్చున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను సైతం వెనుక కూర్చోబెట్టిన మోదీ ఆ సాధువును మాత్రం తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. దీంతో ఆ సాధువు ఎవరా అనే సందేహం అందరిలోనూ ప్రస్తుతం మెదులుతోంది. ఇంతకీ ఆ సాధువు ఎవరో, ఆయన్ను పక్కనే కూర్చోబెట్టుకోవడానికి రీజన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పని చేసినా దాని వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. మోదీ వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ఆయన పలకరించే వ్యక్తులు, వాకింగ్ స్టైల్, ఇలా అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన చేసే పనులు ఎంతో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసేలా ఉంటాయి. ఈ క్రమంలోనే మంగళవారం వారణాసి నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు మోదీ. ఇక నరేంద్ర మోదీని ఎన్నుకున్న నలుగురు వ్యక్తులను కూడా ప్రతిపాదించేందుకు తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అయితే నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఒక సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన్ని పండిట గణేశ్వర శాస్త్రి ద్రావిడ్. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీని నలుగురు వ్యక్తులు ప్రతిపాదించారు. అందులో ఒకరు ఆయన వెంట నామినేషన్ కార్యక్రమానికి కూడా వెళ్లారు. పన్నెండ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్, అలాగే బైద్యనాథ్ పటేల్, ఇక లాల్ చంద్ కుష్వాహా, అలాగే సంజయ్ సోంకర్లు నరేంద్ర మోదీని ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఇందులో విశేషమేంటంటే ఈ నలుగురు మూడు వేరువేరు కులాలకు చెందినవారు కావడం. ఇక పన్నెండు గణేశ్వర శాస్త్రి బ్రాహ్మణ వర్గానికి చెందినవారు కాగా బైజనాథ్ పటేల్, లాల్ చంద్ కుష్వాహా ఓబీసీ వర్గానికి చెందినవారు. ఇక సంజయ్ సోంకర్ ఎస్సీ వర్గానికి చెందినవారు. అయితే ఈ పేర్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చర్చించి ఖరారు చేశారు. ఎవరి పన్నెండు గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ అనే విషయానికి వస్తే, జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సమయంలో పన్నెండు గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ ఈ యొక్క పేరు అనేది వార్తలో నిలిచింది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి ముహూర్తం పెట్టింది ఈ పన్నెండు గణేశ్వర శాస్త్రి ద్రావిడే. ఆయన పూర్వీకుల గ్రామం వచ్చేసి తమిళనాడుకు చెందిన తంజావూరులోని తిరువిసన్నలూరు. ఇక 66 ఏళ్ల పన్నెండు గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ జ్యోతిష శాస్త్రం, భారతీయ వేదాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడిగా పేరుగాంచారు. పన్నెండు గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ కుటుంబం అనేది ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సంస్కృతికి నిలయంగా మారింది. పన్నెండు గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తాత రామచంద్ర శాస్త్రి కృష్ణ యజుర్వేద సంప్రదాయానికి చెందినవారు. రామేశ్వరంలోని రామసేతు వద్ద ఉన్న ఇసుకను తీసుకుని రామచంద్ర శాస్త్రి కాలినడకన 19వ శతాబ్దంలోనే ప్రయాగరాజు చేరుకున్నారని, ఆ ఇసుకతో ప్రయాగరాజులోని గంగానదిలో శివలింగాన్ని తయారు చేసి కాశీకి వచ్చినట్లుగా పండిట గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ పేర్కొన్నారు. అప్పుడు కాశీలో ఉన్న పండితులు రామచంద్ర శాస్త్రిని అక్కడ స్థిరపడేందుకు అంగీకరించడానికి ముందు దాదాపు 35 రోజుల పాటు అతని జ్ఞానాన్ని పరిశీలించినట్లుగా చెప్పారు. ఇక పండిట గణేశ్వర శాస్త్రి ద్రావిడ తండ్రి లక్ష్మణ్ శాస్త్రి 1921లో కాశీ నరేష్ మహారాజ ప్రభు నారాయణ సింగ్ తో పాటు దేశంలోని చాలా మంది దాతల సహకారంతో శ్రీ వల్లభరామ్ శాలిగ్రామ్ సంఘ వేద విద్యాలయ అనే వైదిక సంస్థను ప్రారంభించారు. జ్యోతిష పండితులు అయిన పండిటి గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తండ్రి స్థాపించినటువంటి సంఘ వేద విద్యాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయనే అయోధ్య రామాలయ శంకుస్థాపనకు, అలాగే ప్రాణ ప్రతిష్ఠకు కూడా ముహూర్తాన్ని నిర్ణయించారు.